గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుల్లో అడుగై నడుస్తూ సాయి చంద్ దివంగత బిఆర్ఎస్ నేత నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి మహా కళాకారుడు సాయి చంద్ తన పాటతో తన మాటతో తన ఆటతో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించి ఉద్యమాన్ని ఉబెత్తున ఎగిసిపడేటువంటి ఒక కెరటంలా మారటంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఒక పాత్ర పోషించినారు. వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అని చెప్పని పార్టీలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషిస్తూ ఏ బహిరంగ సభ జరిగినా ముందు పాట సాయిదైతే తర్వాతి మాట కేసీఆర్ అన్నట్లుగా ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ గారు ఎంత భావోద్వేగంతో ప్రసంగం చేస్తారో అంతే భావోద్వేగంతో లక్షలాది మందల్ని కట్టిపేసే విధంగా తన మాటతో తన పాటతో తన ఆటతో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఒక సాయి చంద్ దురదృష్టవశాంతు మనందరి మధ్యలో ఈరోజు లేరు, కాలం చేసినారు. ఈ నేపథ్యంలో బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రిగా సాయి చంద్ కుటుంబ సభ్యులను నేను ఆదుకుంటాను అని చెప్పని కేసీఆర్ గారు కంకణ బద్దులై వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ సాయి చంద్ గారి సతీమణి రజని గారిని ఇమీడియట్గా తనను గిడ్డంగుల కార్పొరేషన్కు చైర్మన్గా కూడా నియమించిన విషయం అందరికీ తెలుసు. దాంతోపాటుగా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పని చెరిష్, తర్వాత మీనాల్, వీడా మీనాల్, తర్వాత వీడా చెరిష్, ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పని ఆర్థికంగా రజని గారికి కానీ లేకపోతే సాయి చంద్ తండ్రికి కుటుంబ సభ్యులకు ఏ రకం కూడా ఇబ్బంది ఉండొద్దని చెప్పని పార్టీ ఫండ్ నుండి 1.25 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు కేటాయించి ఈరోజు వారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క నాయకత్వంలో, తర్వాత ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులైనటువంటి ఒక మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు రజని గారికి ఈ చెక్కులన్నీ కూడా ఇవ్వడం అయింది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో సాయి చంద్ వాళ్ళ తండ్రికి తర్వాత చెల్లెకు గౌరవ శాసనసభ్యులు చెన్నూరు శాసనసభ్యులు సుమన్ గారు వెళ్ళి వాళ్లకు 50 లక్షల రూపాయల చెక్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో వచ్చి ఈరోజు ఈ 1 కోటి రూపాయలు ఏదైతుందో చెక్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.